ఏ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే వరల్డ్ ట్రావెలర్. ఈరోజు మనం కియా క్యారెన్స్ అయితే చూసేస్తున్నాం. దీని డైమెన్షన్స్ చెప్తాను చూడండి. లెంత్ 4540 మిల్లీమీటర్స్, విడ్త్ వచ్చేసి 1800 మిల్లీమీటర్స్, హైట్ 1700 మిల్లీమీటర్స్, వీల్ బేస్ వచ్చేసి 2780 మిల్లీమీటర్స్. ఇది మనం సెల్టాస్తో కంపేర్ చేసుకుంటే 225 మీటర్స్ లాంగర్, 80 మీటర్స్ టాలర్ అండ్ వీల్ బేస్ వచ్చేసి 160 మీటర్స్ లాంగర్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మొత్తం లెదర్ ఫినిష్డ్ ఇంటీరియర్ ఇచ్చారనమాట, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ వీళ్ళు సైడ్ వచ్చేసి కొత్తగా ఒకటి ఇచ్చారనమాట, అది చాలా బాగుంది. అండ్ వీళ్ళు వచ్చేసి మొత్తం మనకి బోస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అది బోస్ స్పీకర్స్ అనేవి చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి 10.25 మిల్లీమీటర్స్ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చేశారు. అండ్ వీళ్ళు మనకి ఫ్రంట్ వరకు వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకి 7-speed DCT అనమాట వేరియంట్. దీంట్లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి, పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్లో వచ్చేసి మనకి మాన్యువల్ ఉంటుంది, 7-speed DCT ఉంటుంది. కానీ డీజిల్లో వచ్చేసి ఓన్లీ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే చూసేద్దాం ఇప్పుడు. వీళ్ళు బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ స్మార్ట్ ప్యూర్ ఏరియా అని చెప్పి మనకి డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారనమాట, అది వచ్చేసి కొత్తగా ఉంది కియా వాళ్ళ నుంచి. అండ్ మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి బ్యాక్ సైడే ఇచ్చారనమాట, కంట్రోల్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ వాళ్ళకి. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఓవరాల్ ఇంటీరియర్ చూసేద్దాం. చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట మన క్యాబిన్ స్పేస్ అనేది. అండ్ మనకి వీళ్ళు ఒక పార్సిల్ ట్రే టైప్ ఇచ్చారనమాట, ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ, ఏదైనా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, స్నాక్స్ పెట్టుకోవడానికి. అండ్ కప్ హోల్డర్ కూడా ఇచ్చారు, ఇది వచ్చేసి చాలా బాగుంది. అండ్ మనకి వీళ్ళు సైడ్ అయితే కనుక ఇన్బుల్ట్ కర్టన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, మనం డైరెక్ట్గా ఇంకా ఎండ పడకుండా అనేది వాళ్ళే ఇన్బుల్ట్గా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్యూచర్ కూడా చాలా బాగుంది చూడండి, మనం అవసరమైనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగుంది కియా వాళ్ళ నుంచి. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని బూట్ స్పేస్ అయితే చూద్దాము. బ్యాక్ సైడ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ అనేది. ఇది వచ్చేసి 7-seater, 2 వేరియంట్స్ ఉన్నాయి మనకి, 6-seater 7-seater. 6-seater వచ్చేసి మనకి మధ్యలో బకెట్ సీట్స్ వస్తాయి అనమాట, 7-seater వచ్చేసి 3 rows వస్తాయి మనకి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు మనకి పెద్ద టెయిల్ ల్యాంప్ అనేది ఇచ్చారు, కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి మనకి 250 liters ఉంది. అండ్ మనకి స్టెప్నీ వీల్ అనేది కింద ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ బూట్ పెంచుకోవడానికి మనం బ్యాక్ రో సీట్స్ మొత్తం బెండ్ అయిపోతాయి, మనకి చాలా బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకోవాలంటే లాంగ్ జర్నీస్ చేసుకుని ఉపయోగపడుతుంది. అండ్ వీళ్ళు దీంట్లో బ్యాక్ సైడ్ అయితే చెప్పాను కదా ఇందాక స్మార్ట్ ప్యూర్ ఎయిర్ అని, ఇది వచ్చేసి చాలా బాగుంది అనమాట, మనకి ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగుంది కియా వాళ్ళ నుంచి. ఇప్పుడు కార్ అయితే మనం డ్రైవ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం కార్ అయితే డ్రైవ్ చేస్తున్నాం. దీని ప్రైజెస్ అనేది ఇంకా మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది రాలేదు. ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ స్టార్టింగ్ 12 lakhs నుంచి 18 lakhs దాకా ఉండొచ్చు అని చెప్పారు. అండ్ దీని వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 2-3 months అన్నారు, చాలా త్వరగానే ఇస్తున్నారు అనమాట. మిగతా కార్లన్నీ కొత్తగా వచ్చిన కార్లు వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 8 months to 1 year అలా ఉంటుంది. కియా వాళ్ళ నుంచి ఇది ఒప్పుకోవచ్చు, చాలా త్వరగా ఇస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బాగుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 190 mm ఉందన్నమాట, చాలా బాగుంది. ఎంత పెద్ద గుంతలు ఉన్నా కానీ మనకి అర్థం అవ్వట్లేదు. అండ్ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కియా క్యారెన్స్ అనేది ఫుల్ సైజ్ ఎస్యూవీ అయితే కాదు, ఇది వచ్చేసి ఎంపీవీ అంటారు. కానీ డైమెన్షన్స్ ప్రకారం మాత్రం ఇది ఎల్కజార్ కన్నా, హుండా ఎల్కజార్ కన్నా పెద్దగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకో కలర్ అయితే చూపిస్తున్నాం చూడండి, ఇది వచ్చేసి సిల్వర్ కలర్, ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏకే వరల్డ్ ట్రావెలర్.